హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్ సార్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు గారు మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుంచి అయితే బయటకు రావడం జరిగింది. మరి ఆయన జైలు నుంచి ఆయన ఇంటికి వెళ్ళే ఆ కాన్వాయ్ చూసుకుంటే సార్ దాదాపు 13 నుంచి 17 గంటలు పట్టింది. ఆ పబ్లిక్ అంత జనం పోగవ్వడం ఇదంతా చూసాం. సో ఏంటి మరి చంద్రబాబు గారికి ఇంత ఫాలోయింగ్, అంటే అరెస్ట్ అయిన టైంలో కూడా రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? మరి ఏమైనా వచ్చే ఎలక్షన్స్లో విజయావకాశాలు కనిపిస్తున్నాయనుకోవచ్చా సార్? చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా దారి పొడుగుతా ప్రజలు ఘన స్వాగతం పలికారు అనేది మనం చూసాం, విజువల్గానే చూసాం. దాదాపు 14 గంటలు పట్టింది ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ చేరటానికి. తర్వాత ఆయన హైదరాబాద్ ఇంటికి వచ్చినప్పుడు కూడా విపరీతంగా జనాలు వెళ్ళి చూసొచ్చారు ఆయన్ని. అంటే చంద్రబాబు మీద సింపతి ఉందా జనాల్లో లేదా అనేది మొన్నటిదాకా ఒక చిన్న కన్ఫ్యూజన్ నడిచింది. చంద్రబాబు అరెస్టు సందర్భంగా కూడా ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చే టైంలో కూడా చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే అది చాలా వేగంగా తీసుకొచ్చేశారు, ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు, అక్కడి నుంచి రిమాండ్కి తరలించేశారు, అయిపోయింది. కానీ నిన్న జరిగినటువంటి విడుదల, బెయిల్ మీద విడుదలైన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం, ఇది డిజైన్డ్ కార్యక్రమము అనేది ఒక ఆరోపణ ఉంది ఆల్రెడీ. డిజైన్ చేశారు ముందే, అంటే బెయిల్ గ్యారంటీగా వచ్చేస్తుంది అనేది చూచాయగా అర్థమైంది. అర్థమైన తర్వాత ఎందుకైనా మంచిదని ఒక ప్రిపరేషన్ తీసుకుంది పార్టీ. ఈ రిలీజ్ అనే దాన్ని పొలిటికల్గా వినియోగించుకోవాలి అని వ్యూహాత్మకంగానే వీళ్ళు పార్టీ శ్రేణుల్ని వీధుల్లోకి కదిలించారు. దాని ప్రభావమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అనేది ఒక వెర్షన్ ఉంది, ఒక అభిప్రాయం మాత్రమే. అది నిజంగానే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారా అనేది పరిశీలించాల్సిన అంశం. ప్రజలు చూడటానికి కూడా వచ్చుండొచ్చు, అంటే ఆయన ఎలా ఉన్నాడు ఏమిటి నిజంగా, అంటే ఆయన అంత ర్యాలీగా చేయటానికి పర్మిషన్ ఉందా అనేది కూడా, అంటే పరిమితులకు లోబడే మేము ర్యాలీ చేసాం అని అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఇంకా ప్రిజనర్గానే ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు. ఆయనకి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు కాబట్టి ఆయన అనుకున్నటువంటి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి, అలాగే ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసేటువంటి హాస్పిటల్స్ జైలు పరిధిలో లేకపోవడం చేత నిజానికి ఎస్కార్ట్ బెయిల్ ఇవ్వచ్చు. ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చి పంపించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే రాజమండ్రిలో వైద్య సదుపాయాలు లేవు, లేకపోతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనో ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనో లేవు అనుకున్నప్పుడు ఎక్కడున్నాయి అని చెప్పి డాక్టర్స్ రిఫర్ చేసినప్పుడు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఎస్కార్ట్తో, బెయిల్ కాదు అది, ఎస్కార్ట్తో ఆ హాస్పిటల్కి పంపించవచ్చు. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, అలాగే మరో హాస్పిటల్ హైదరాబాద్లో, వీటికి ఆయన్ని ఎస్కార్ట్తో పంపించవచ్చు. కానీ ఆయనకు ఉన్నటువంటి పార్టీ నేపథ్యం, రాజకీయ నేపథ్యం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయనకి ట్రీట్మెంట్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వటమే మంచిది అని కోర్టు తీర్మానించుకుని బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ తీసుకుని ఆయన బయటకు వచ్చాడు. 4 వారాల పాటు ఆయన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్ అవుతున్నటువంటి టైంలో డాక్టర్స్ నుంచి రిఫరెన్స్ తీసుకుని దీన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. అంటే ట్రీట్మెంట్కి మరికొంత సమయం పడుతుంది అని తీసుకోవచ్చు, దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయవచ్చు. అంటే ప్రధానంగా ఈయన పారిపోడు అనేటువంటి ఒక భరోసా ఉంది, ఈయన విచారణ నుంచి పారిపోయే పరిస్థితి లేదు అనే విషయం ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి. అయితే ఈయన మీద ఉన్న ఆరోపణ ఏంటి, ఆయన బయట ఉంటే సాక్ష్యాలని తారుమారు చేస్తాడు అనేది ఒకటే బెయిల్కి అడ్డంకి. ఆల్రెడీ ఆయనకు బెయిల్ పిటిషన్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, క్వాష్ పిటిషన్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ 2 కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఒకటి హైకోర్టులో, ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉంది, తర్వాత సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించిన విచారణ నడుస్తోంది. ఈ 4 వారాల్లో వీటికి సంబంధించిన ఒక పాజిటివ్ జడ్జిమెంట్ ఏది వచ్చినా కానీ పర్మనెంట్గా బయటే ఉండిపోవచ్చు అనేది కూడా ఒక ఆలోచన. డెఫినెట్గా ఆయన
బయటే ఉంటాడు, ఇంక జైలుకు వెళ్ళే అవకాశం లేదు అని బలంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈయనకి లభించినటువంటి ఆదరణ, ప్రజలు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి ఈయన్ని చూడటం, దీన్ని తెలుగుదేశానికి సంబంధించిన మీడియా విపరీతంగా ప్రమోట్ చేసింది. అంటే చంద్రబాబు నివాసం దగ్గర ఆయన కోసం ఎదురు చూస్తూ నడి రోడ్డు మీద నిద్రపోయినటువంటి మహిళలు అని ఈనాడులో ఒక ఫోటో చూసాం మనం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో సింపతి ఉంది, వేవ్ కనిపిస్తోంది అనేది ప్రమోట్ చేయడం కోసం తెలుగుదేశం మీడియా చేసినటువంటి ప్రచార ఆర్భాటం కూడా కనిపిస్తుంది. అంటే ఇంత హడావిడి చేయక్కర్లేదు, జనరల్గా జరిగినటువంటి వ్యవహారం మాట్లాడవచ్చు. ఇదే టైంలో జగన్ ప్రభుత్వం మీద దాడి కూడా పెంచారు, డోసేజ్ పెంచారు. అంటే ఆయన వైజాగ్లో ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి, అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద వార్తా కథనాలు ఇవన్నీ దూకుడు పెంచారు, రెండూ జరుగుతున్నాయి. ఇదే టైంలో కేవలం ఇది తెలుగుదేశం డిజైన్ చేసినటువంటి ప్రజాదరణ, లేకపోతే నిజంగానే ప్రజల్లో ఆదరణ ఉందా, వీటి రెండింటికంటే కూడా సైంటిఫిక్గా ఒక మాట అనిపిస్తుంది. ప్రభుత్వం మీద ఏదో మేరకు వ్యతిరేకత ఉంటేనే జనాల్లో ఈ స్పందన కనిపిస్తుంది అనేది. చంద్రబాబు మీద ప్రేమ అయి ఉండకపోవచ్చు, ఇది చంద్రబాబు మీద ప్రేమ కంటే కూడా జగన్ మీద వ్యతిరేకత ఏమైనా ఉందా ప్రజల్లో. అంటే చాలా ప్రాంతాల్లో జనాలు రోడ్డు మీదకు రావటం, వచ్చి చూడటం, అంటే ఎలా ఉన్నాడనే చూడటానికి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ రావటం వెనకాల మోటో కేవలం చంద్రబాబు మీద సింపతినా లేకపోతే జగన్ మీద వ్యతిరేకత, ఈ కోణంలో పరిశోధించాల్సి ఉంది. ఇలా పరిశీలించి రేపు రాబోయేటువంటి ఎన్నికలకి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి జగన్కు ఒక వెసులుబాటు కల్పించింది యాత్ర. అయితే ప్రభుత్వ విధానాలు మీద చాలా కాలంగా ఒక కొన్ని సర్కిల్స్లో వ్యతిరేకత ఉంది. ఇంకొక ఆరోపణ ఉంది, ఈ మొత్తం అంటే చంద్రబాబు గారి రిలీజ్ తర్వాత జరిగిన యాత్రలో కనిపించిన జనాలు, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి గచ్చిబౌలి సభలో ప్రసంగాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఈ ఊపంతా కూడా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి జరుగుతోంది తప్ప ఇతర సెక్షన్స్లో కదలిక లేదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు, కానీ దానిలో కూడా పూర్తి వాస్తవం లేదు. అంటే గచ్చిబౌలి సభ అలాగే డిజైన్ చేసి ఉండొచ్చు, ఈ రోడ్ల మీద జనాల ఆర్గనైజ్ చేయటం అనేది కూడా కొంతమేరకు అలా జరిగి ఉండొచ్చు. ఒకటి, జగన్ ప్రభుత్వం మీద కమ్మ సామాజిక వర్గం తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న మాట వాస్తవం. వాళ్ళు చాలా స్పష్టంగా ఎవరు సీఎం అయినా పర్వాలేదు, చంద్రబాబే సీఎం కానక్కర్లేదు, ఎవరు సీఎం అయినా మాకు అభ్యంతరం లేదు కానీ జగన్ ఉండకూడదు అనే అభిప్రాయం వాళ్ళల్లో బలంగా కలిగింది మాట వాస్తవం. అంటే చాలా న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఎటువంటి అంటే రాజకీయ వ్యవహారాలతో పెద్దగా సంబంధం లేని వాళ్ళు కూడా జగన్ మళ్ళీ వస్తే ప్రమాదమే అనే పరిస్థితి అయితే వచ్చింది వాళ్ళల్లో. అంటే టార్గెట్ చేయటం, టార్గెట్ చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గాన్ని అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళల్లో కలిగింది. ఆ కలగటం అనేది కనిపిస్తోంది, విజిబుల్గానే ఉంది. అది పుట్టి ఇంతకాలం కాంగ్రెస్కు ఓటేయలేదు, నేను ఈసారి కాంగ్రెస్కు ఓటేయాలనుకుంటున్నాను అని ఓ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రుడు మాట్లాడిన బయట విన్నాం మనం. ఆయన అంటే ఇంతకాలం నేను ఆంధ్రాలో ఉన్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా కానీ కాంగ్రెస్కు ఓటేయలేదు, ఈసారి కాంగ్రెస్కు వేద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడటం వెనకాల ఉన్నటువంటి ఇదేంటి అంటే ఒక రకమైనటువంటి భయం కనిపిస్తోంది ఆ సామాజిక వర్గంలో అనేది స్పష్టం. అది కూడా పక్కన పెట్టేస్తే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరూ వాళ్లే అనుకోవడానికి అవకాశం లేదు, అన్ని తరగతుల నుంచి వచ్చారు. అంటే మొదటి నుంచి చంద్రబాబు గారి మీద ఆయన ఫస్ట్ డే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ప్రోగ్రాం మొదలైంది. ఆయన ఏమీ రెస్ట్ తీసుకోలేదు, గెలిచేశాం కదా అని గెలిచిన మరుక్షణం ప్రజావేదిక కూల్చాడు. ఆయన చంద్రబాబు ఇంటి ముందు నిర్మించి ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చి ఆ కరకట్ట నిర్మాణాలని కొసం చేసేటువంటి ప్రోగ్రాం మొదలుపెట్టాడు.
ఆ రోజు నుంచి యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం చంద్రబాబు అరెస్ట్ వరకు కొనసాగింది. అంటే ఇంత టార్గెట్ చేసి చంద్రబాబు మీద యుద్ధం పేరుతో జరుపుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలామందిని సఫర్ చేసినాయి. అంటే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మిక రంగం కొంత ఇబ్బంది పడింది తొలి రోజుల్లో ఇసుకకి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాల వలన. తర్వాత మద్యం ధరల పెంపు అనేది చాలామంది మీద ఎఫెక్ట్ చూపించింది. తర్వాత ఆయన ఎంత చెప్పినప్పటికీ అంటే తెలుగుదేశం హయాంలోనే మద్యం పాలసీలో వచ్చిన మార్పులు, పేర్ల మార్పులు ఇవంతా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమమే, మాకే సంబంధం లేదు అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పటికీ దాని ప్రభావం కూడా ప్రజల్లో ఉంది. జగన్ మందు అనేటువంటి ట్యాగ్తో ఏదైతే వీళ్ళు సర్క్యులేట్ చేశారో అది దాని ఇంపాక్ట్ బలంగా ఉంది. ఇలా రకరకాల అంశాలు అంటే ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గం తాలూకా ఆర్థిక మూలాలు దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అనే మాట బాగా వెళ్ళింది జనంలోకి. రెండోది వాళ్ళకి ఆ సఫరింగ్ కనిపించింది. టార్గెటెడ్ అంటే పింఛన్లు పొందుతున్నటువంటి సెక్షన్స్ వరకు టార్గెట్ చేసి ఆయన ఫోకస్డ్గా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాడు. ఆ సంక్షేమం అందని వాళ్ళందరూ వ్యతిరేకులుగా మారారు. ఇది వాస్తవం. ఇలా ఈ వ్యతిరేకత మొన్న వీధుల్లోకి వచ్చి కనిపించిందా అనేది ప్రశ్న. అది గనక వీధుల్లోకి వచ్చింది అనేది రూఢి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అనేది స్పష్టం. కాబట్టి కాషన్గా వ్యవహరించి దీని మీద విస్తృతంగా అధ్యయనం చేసి ఏదో వేగ్గా కొట్టేసి అదేదో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమం దాన్ని పట్టించుకొని అక్కర్లేదు ఇలా సర్దుబాటు చేసుకుని మాట్లాడటం కాకుండా రెండోది మనం చేసి అంటే ప్రతిదీ ఆయన అసెంబ్లీ వేదికగా అడ్రస్ చేశాడు. నేను ఇందాక చెప్పిన ఇసుక విధానం దగ్గర నుంచి మొదలుపెట్టి అడ్రస్ చేసినప్పటికీ ఫలితాలు అనుభవించిన వాళ్ళు సఫరర్స్ ఉన్నారు. ఆ సఫరర్స్ని మీరు వాళ్ళని అంటే వాళ్ళు సర్దుకుపోయేలాగా చేయలేకపోయారనేది వాస్తవం. ఈ వ్యతిరేకత అనేది రేపు బ్యాలెట్ బాక్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా అనేది. రెండోది టార్గెటెడ్ సెక్షన్స్ కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉందా, వీళ్ళు ఎవరినైతే ఫోకస్ చేసి జాగ్రత్తగా గంప కింద కోడి పెట్టలు అనేది సామెత ఉంది. జాగ్రత్తగా గంప కప్పి ఉంచారు తమ ఓట్లను తాము కన్సాలిడేట్ చేసుకుని. వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు, వాళ్ళకి కాపలాదారుగా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఇదంతా ఓకే, మా ఓట్ బ్యాంక్ మాకుంది, మేము చిక్కు చెదరలేదు అనే భరోసాతో ఉన్నాడే. కానీ ఇది సరిపోతుందా అంటే వీళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడదా, ఈ గంప కింద దాచిపెట్టినటువంటి సెక్షన్స్తో ఇతర సెక్షన్స్ ఇంటరాక్ట్ అవుతాయి కదా రోజు, ఈ ఇంటరాక్షన్ ప్రభావం ఆ సెక్షన్స్ మీద కూడా పడి వాటిలో నుంచి అంటే యువతల ఓట్లు అవతలకి పడితే ప్రయోజనం, కానీ అవతల ఓట్లే యువతలకు పడితే వీళ్ళకి ప్రయోజనం, కూటమికి ప్రయోజనం. ఈ కూటమికి ప్రయోజనకరంగా సీన్ మారుతోందా అనేది మాత్రం కాషన్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే ప్రజల్లో ఆయన మీద సింపతి ఎలా ఉంటుంది అనేది, గతంలో ఆయన మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు ఆయన అలిపిరి ఇన్సిడెంట్ మీద రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు 2004. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందాడు ఆయన, ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డికి అధికారం అప్పచెప్పాడు. అంటే ఆయన మీద నక్సల్స్ దాడి జరిగింది, దాడి జరిగినా కానీ జనం సానుభూతి చూపలేదు అనేది స్పష్టం. ప్రాణహాని, ఆయన ప్రాణాలని కబలించాలి లేకపోతే ఆయన్ని హతమార్చాలి హత్య చేయాలి అని చేసిన ప్రయత్నంలో ఆయన త్రుటిలో తప్పి ఆ సింపతి వేవ్ మీద గెలవాలి అనుకుని ఎన్నికలకు వెళ్ళాడు. ముందస్తు ఎన్నికలే, ఇంకా టైం ఉంది అప్పటికి, కానీ అలిపిరి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తానని వెళ్ళాడు. చేదు అనుభవం ఎదురైంది ఆయనకి. సో ప్రజల్లో ఆయన మీద సింపతి ఉందా లేదా అనడానికి అదొక గీటురాయి. మొన్న కూడా ఆయన జైల్లో ఉన్నంతకాలం హడావిడి జరిగింది కానీ జనంలో పెద్దగా స్పందన కనిపించలేదు. అవినీతి అనేది కూడా పెద్ద జనం పట్టించుకోవట్లేదు. అవినీతి చేశాడు కాబట్టి ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అనే అభిప్రాయం ప్రజల్లో లేదు.
చాలా స్పష్టంగా అవినీతికి పట్టం కడుతున్నారు వాళ్ళు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అవినీతి కార్డు ఇవన్నీ ఆయన మీద ఏదో సింపతి తగ్గిస్తాయనో లేకపోతే అరెస్ట్ ఆయన సింపతిని పెంచిందనో స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. కానీ మొన్న ఆయన జరిపినటువంటి ర్యాలీలో మాత్రం ప్రజల స్పందన కొంచెం అనుమానించదగ్గదిగానే ఉంది. అంటే చాలా సెక్షన్స్ రోడ్డు మీదకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీన్ని ఆషామాషీగా తీసుకుంటే జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు అనేది స్పష్టం. సీరియస్గానే ఉంది పరిస్థితి. అంటే చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అవటం, రిలీజ్ అయిన తర్వాత ఆయన ప్రయాణంలో జనం స్పందన, ఇది కొంచెం సీరియస్గా అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవడానికి ఎలాగూ టైం ఉంది. ఈ టైంలో ఏమైనా కరెక్షన్ చేయగలిగితే, అంటే దాడికి ప్రతిదాడి చేస్తే పనవదు. ఇక్కడ జరుగుతోంది అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవతల వాళ్ళు మాట్లాడితే మీరు చేసింది ఏమిటి అనే పద్ధతిలో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ఎదురుదాడులు వర్కౌట్ అవ్వవు అన్ని సందర్భాల్లోనూ. ఇవి ఒక రకంగా దబాయింపు రాజకీయాలు అంటారు. దబాయింపు రాజకీయాలు అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వవు. జనం అల్టిమేట్గా వాళ్ళ భయం కలిగిందా లేదా, వాళ్ళు ఈ ప్రభుత్వం అంటే భయపడుతున్నారు అంటే కనుక ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతారు. ఈ ఆల్టర్నేటివ్కి వెళ్ళే ఆలోచన జనంలో మొదలైందా అనటానికి ఒక సూచన కనిపించింది మొన్న. ఆ సూచనని సీరియస్గా పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితి అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.